ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూముల పైన నీళ్ళ ట్యాంకులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము। ముందుగా నా పేరు దుర్గా సాయిన, మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు। అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్లోకి వెళ్ళిపోతే బాత్రూమ్ల పైన నీళ్ళ ట్యాంకులు ఉండవచ్చా? జనరల్గా విలేజెస్లో ఏమైపోతుందంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఇంకా కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు, ఇంటి లోపల కూడా బాత్రూమ్స్ ఉండవు। వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి ముందర ఉన్నటువంటి ఖాళీ స్థలం కావచ్చు, ఇంటి వెనక ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కావచ్చు, ఒక బాత్రూమ్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధానం చేసుకుంటూ ఉంటారు। ఈ బాత్రూమ్ ఏర్పరచుకున్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ని మళ్ళీ ఇంటి పైన పెట్టేసుకొని అక్కడి నుంచి పైపులు కనెక్షన్ ఇవ్వడం ఇదంతా ఎందుకు, రిస్క్ ఎందుకు అని చెప్పేసి బాత్రూమ్ల పైనే నీళ్ళ ట్యాంక్కి కట్టడము, లేదంటే నీళ్ళ ట్యాంక్కి అది ప్లాస్టిక్ది కావచ్చు, ఫైబర్ది కావచ్చు, వాటిని ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు। కాబట్టి ఈ వాటర్ ట్యాంక్స్ ఈ బాత్రూమ్స్ పైన ఉండొచ్చా? జనరల్గా ఆగ్నేయంలో, వాయువ్యంలో, అదేవిధంగా నైరుతిలో వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఎక్కడో ఏదో ఒక ప్రదేశంలో బాత్రూమ్స్ తీసుకుంటూ ఉంటారు। ఈ విధంగా తీసుకున్నప్పుడు పైన ట్యాంక్ని కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు। మనకి ఒక్క ఆగ్నేయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ పైన నీళ్ళ ట్యాంక్ ఉంచడానికి అవకాశం లేదు। వాయువ్యంలో కావచ్చు, నైరుతిలో కావచ్చు, ఈ రెండు ప్రదేశాల్లో బాత్రూమ్ పైన నీళ్ళ ట్యాంక్ ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు। ఆగ్నేయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ పైన నీళ్ళ ట్యాంక్కి ఉంచే ప్రయత్నం చేయొద్దు। నైరుతిలో జనరల్గా మనం బాత్రూమ్స్ ప్రిఫర్ చేయము। ఒకవేళ కేవలం స్నానాల గదులు మాత్రం ఏమైనా ఉంటే స్నానాల గదుల పైన నీళ్ళ ట్యాంక్ మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి। నైరుతిలో ఈ బాత్రూమ్స్ వల్ల కంటే కూడా ఈ కమోడ్స్ ఏవైతే ఉంటాయో స్నానపు గదుల కంటే కూడా ఎక్కువగా కూడా కమోడ్స్ మనకి బేషన్స్, ఫిట్ బేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎక్కువగా మనకి దోషం ఉండడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా ఈ వాటర్ ట్యాంకుల యొక్క హైట్ ఇంటి స్లాబ్ దాటి హైట్ ఉండొచ్చా లేదని చెప్పేసి కూడా మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది। నైరుతి భాగంలో ఉండేటువంటి వాటర్ ట్యాంకు ఇంటి స్లాబ్ దాటుకున్న ప్రాబ్లం లేదు। వాయువ్యంలో ఉండేటువంటి వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి యొక్క స్లాబ్ లెవెల్లో వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది। బాత్రూము మీరు జనరల్గా సెట్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ బ్యాక్ తక్కువ హైట్లోనే ఉంటుంది, ఇంటి ఫ్లోరింగ్ కంటే కూడా సుమారుగా ఒక 6 ఇంచెస్ నుంచి 1 ఫీట్ డౌన్గానే ఉంటుంది। మళ్ళీ అక్కడ మనం బాత్రూమ్ ఒకవేళ తీసుకుంటే బాత్రూమ్ ఫ్లోరింగ్ వరకు మళ్ళీ ఇంటి ఫ్లోరింగ్ హైట్కి వస్తుంది। కన్స్ట్రక్షన్ వచ్చేసి బాత్రూమ్ కన్స్ట్రక్షన్ హైట్ వచ్చేసి 6 ఫీట్ నుంచి 6.5 ఫీట్ వరకు తీసుకుంటారు జనరల్గా। దానిపైన వచ్చేటువంటి వాటర్ ట్యాంక్ మనకి జనరల్గా స్లాబ్ వచ్చేసి 11 అడుగుల దాకా తీసుకుంటారు। ఇది ఏదైతే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ట్యాంక్ను మనం ఆ లెవెల్లో ఏర్పాటు చేసుకునేటువంటి విధానం చూసుకుంటే మంచిది। ఇది వాయువ్యంలో ఉండేటువంటి బాత్రూమ్ పైన వచ్చేటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి। మీకు ఒకవేళ కన్స్ట్రక్షన్కి అంత పాసిబిలిటీ లేదనుకోండి, మనకి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇవి హైట్ తక్కువను వెడల్పు ఎక్కువగా ఉండేటువంటి వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటుంటాయి, వైట్ కలర్లో ఉంటుంటాయి। జనరల్గా వాటర్ ప్లాంట్స్ మనకి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా ఈ వాటర్ ట్యాంక్స్ని సేల్ చేస్తూ ఉంటుంటారు। అటువంటివి ఉంటుంటే మీరు తెచ్చుకొని బాత్రూమ్ పైన పెట్టుకొని డైరెక్ట్గా మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు। కాబట్టి ఓవరాల్గా ఆగ్నేయంలో కావచ్చు, నైరుతిలో కావచ్చు, వాయువులో కావచ్చు, ఇంటి బయట వచ్చేటువంటి బాత్రూమ్స్కి సంబంధించి ఆ పైన వాటర్ ట్యాంక్స్ ఉండొచ్చా లేదా అనేటువంటి విషయం మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను। థ్యాంక్ యూ। ఇంకా మన గురువాస్తు వీక్షకులు ఈ క్యూఆర్ కోడ్ ఒకసారి మీరు స్కాన్ చేస్తే మీరు ఎవరికైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ యాప్ జనరల్గా వాళ్ళందరికీ ఉంటుంది, మొబైల్ కెమెరాస్లో కూడా ఇన్బుల్ట్గానే రావడం జరుగుతుంది। డైరెక్ట్గా మీరు ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసేస్తే గూగుల్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ అయిపోతుంది, మీ అవసరాలకు అనుగుణంగా మీ అపాయింట్మెంట్ మీకు ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్ కావాలి కొత్త ఇంటి ప్లానా లేదంటే పాత ఇంటి చేర్పుల మార్పుల వీటన్నిటికి సంబంధించి నేను గూగుల్ డాక్యుమెంట్ నేను ప్రీవియస్ గానే ప్రిపేర్ చేసి ఉంచాను చాలా మంది కూడా దీనికి సంబంధించి ఈ గూగుల్ ఫామ్ ని అప్లై చేస్తూనే ఉన్నారు అపాయింట్మెంట్స్ కూడా మనం చేస్తూనే ఉన్నాము సులభమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు మళ్ళీ మనం క్యూఆర్ కోడ్ లో గూగుల్ డాక్యుమెంట్ ని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరికైనా మీరు ఈ క్యూఆర్ కోడ్ ని షేర్ చేయండి తద్వారా డైరెక్ట్ గా మన అపాయింట్మెంట్ కి సంబంధించినటువంటి గూగుల్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది మీ వివరాలన్నిటిని అందులో పొందుపరచడం ద్వారా నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను మీ అవసరానికి అనుగుణంగా తర్వాత మీకు ఉన్నటువంటి కన్వీనియన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి రీత్యా మీకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడం మీ హౌస్ కావచ్చు లేదంటే ఆఫీస్ కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్